ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 ఇయర్స్ లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్, ఫోన్ నంబర్ 777-0-3722. ఏపీలో పొత్తులపై వేగంగా పరిణామాలు మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తున్నారు. విజయవాడ రాగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అవుతారని ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు చంద్రబాబు. ఏ అంశాలపై చర్చించారో బయటకు రాలేదు, చెప్పలేదు. కాకపోతే బీజేపీ నేతలు కొన్ని కండిషన్లు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయితే ఈ అంశాన్ని కొలిక్కి తీసుకొస్తారా, లేక మరో దఫా చర్చలు ఉంటాయా అనేది తేలాలి. పైగా బీజేపీ పెద్దలతో చంద్రబాబు సమావేశమైన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారి టీడీపీ అధినేతతో నిర్వహించే సమావేశం కావడంతో ప్రాధాన్యత నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికీ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ఢిల్లీ పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన దాఖలా లేవు. ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుతో కలిసేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ప్రచార పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వంతో చంద్రబాబు జరిపినటువంటి చర్చలకు సంబంధించినటువంటి సారాంశాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలు కలిసి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపైనే పూర్తిగా చర్చ జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఇటు ఎంపీ సీట్ కావచ్చు, అదేవిధంగా శాసనసభ స్థానానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరు కూడా ఈ పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర నాయకత్వం మాత్రమే స్పందిస్తుందనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో బాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత దానికి సంబంధించినటువంటి సారాంశం ఎలా ఉండబోతుంది, పొత్తులకు సంబంధించినటువంటి సర్దుబాట్లు జరుగుతున్నటువంటి తరుణంలో పార్లమెంట్ స్థానాలు అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి స్థానాలపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పటికే కొన్ని స్థానాల్లో జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు, ఇంకోవైపు టీడీపీకి సంబంధించినటువంటి అసమ్మతికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇంకోవైపు జనసేనలో ఉన్నటువంటి కొంతవరకు సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి అంశం బీజేపీతో ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఈ రోజు లేదా రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం ఇరు పార్టీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక కేంద్రం బీజేపీ నాయకత్వం ఎలా స్పందించబోతుంది, చంద్రబాబు భేటీ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీతో సహా ఇతర పెద్దలు కూడా కలిసి వచ్చారు, ఈ నేపథ్యంలోనే పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన ఇంకా క్లారిటీ రైట్. థ్యాంక్ యూ హరీష్.